Hi friends, welcome to our business ideas in Telugu channel. Nen chese prati business video information miss kaakunda meer chudali ante నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఏదన్నా చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, వీకెండ్లో పార్టీ చేసుకోవాలన్నా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి పొజిషన్లో మీరు ఒక 2 ఫ్రాంచైజెస్ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఆ బిజినెస్లు ఏంటి, మనం ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి, టోటల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ ఫ్రాంచైజీ మోడల్ అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే డొమినోస్ పిజ్జా ఫ్రాంచైజీ తీసుకోవడం, అలాగే సబ్వే ఫ్రాంచైజీ తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మొట్టమొదటగా డొమినోస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ డొమినోస్ పిజ్జా పేరు వినని వాళ్ళైతే ఉండరు, దీని మీద కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కూడా చూపిస్తారు. సో మనం ఈ డొమినోస్ పిజ్జా ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. సో అలాగే ఈ డొమినోస్ పిజ్జా ఇండియాలో 1.232 ఫ్రాంచైజీస్ తీసుకొని ఆల్రెడీ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఎలిజిబిలిటీ చూద్దామా. సో అలాగే 264 డొమినోస్ పిజ్జా సెంటర్స్ ఇండియాలో ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా మనకి ఈ డొమినోస్ పిజ్జా సెంటర్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 30 లాక్స్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇక మనం ఈ డొమినోస్ పిజ్జా కార్నర్ ని స్టార్ట్ చేయాలంటే మనకి కావాల్సిన స్పేస్ వచ్చేసి 500 నుంచి 1000 స్క్వేర్ ఫీట్స్ అనేది కావాల్సి వస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ డొమినోస్ పిజ్జా సెంటర్ లో పర్ మంత్ మనకి అప్రాక్సిమేట్లీ గా 2 లాక్స్ నుంచి 3 లాక్స్ వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక మరొక కంపెనీ సబ్వే ఫ్రాంచైజీ గురించి మనం తెలుసుకుందాము. సో ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ప్రతి ఒక్కరు కూడా హెల్తీ ఫుడ్ అలాగే హైజెనిక్ గా ఉండేటటువంటి ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో అటువంటి పొజిషన్ లో ఈ సబ్వే కంపెనీ ఫ్రాంచైజీ మీరు తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి, కస్టమర్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. సో ఈ సబ్వే కంపెనీలో ఏం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే సలాడ్స్, ఫ్రాబ్ అలాగే సబ్స్ అనేటివి ఎక్కువగా మీకు ఈ సబ్వే కంపెనీలో మీకు లభిస్తాయి. సో ఈ సబ్వే బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే 20 లాక్స్ నుంచి 30 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అవుతుంది. సో కావాల్సిన స్పేస్ వచ్చేసి 170 నుంచి 350 స్క్వేర్ ఫీట్ అయితే మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ స్టోరేజ్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది, ఒకటి ఫుడ్ కోర్ట్ అలాగే నాన్ ఫుడ్ కోర్ట్ తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో మీరు ఈ సబ్వే ఫ్రాంచైజీ తీసుకుంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే 40% నుంచి 50% వరకు మీకు మార్జిన్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా మీకు సబ్వేలో దొరికేటటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి సాలడ్స్, ర్యాప్స్, సబ్స్, ఇవి ఎక్కువగా మీకు హైజీనిక్ గా టేస్టీగా మీకు ఫుడ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 ఫ్రాంచైజీస్ మీరు వినియోగించుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.